ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది, బాగుంది. మీరు రాసినటువంటి గ్రంథాలకు కానివ్వండి, ఆధ్యాత్మిక పుస్తకాలకు కానివ్వండి, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. వ్యాపారపర విషయాల్లో ఉన్న వాళ్ళకు కూడాను సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతనమైన వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారపరంగా అవి లాభించే విధంగా పరిస్థితి గోచరిస్తుంది. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను విజయపథంలో నడవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యం, సంతృప్తి కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్డు తొలగిపోతుంది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది. కుటుంబంలో మరొక సంపాదన ప్రారంభమవుతుంది. ఇది కొంతవరకు ఊరట కలిగించే అంశంగా మీకు మారుతుంది. ఇదే కోణంలో చెప్పాలంటే ప్రతి అడుగు కూడాను చాలా జాగ్రత్తగా ఆచితూచి వేస్తారు, సరియైన నిర్ణయాలు తీసుకుంటారు, సక్రమైన పద్ధతిలో నడుస్తారు. దానివల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. మీ శత్రువర్గానికి అంతనంత ఎత్తున మీ ప్రఖ్యాతి నిలుస్తుంది. ఇది ఏమైనా దివారాత్రాలు కష్టపడటానికి, శ్రమించేదానికి, కష్టించేదానికి తగినటువంటి ప్రతిఫలం కంటే కూడాను ఎక్కువ మీకు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు, రాజకీయ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిణామంగా ఉన్నప్పటికీ మీకే రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎక్కడికక్కడ వ్యూహాలు వేస్తారు, ఆ వ్యూహం తర్వాత మరో వ్యూహాన్ని పనుకుంటారు, దాని తర్వాత మరొక వ్యూహం. ఆ విధంగా ఎవరికి చిక్కకుండా దొరకకుండా మీ ప్రయోజనాలను మీరు కాపాడుకుంటూ సక్రమమైనటువంటి చట్టబద్ధమైన మార్గంలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఉద్యోగం దొరుకుతుంది, కానీ చదువుకు తగినటువంటి ఉద్యోగం మాత్రం లభించదు. దానికి కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి. అదేవిధంగా స్టాంపింగ్కి వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలే ఈ వారం గోచరిస్తున్నాయి. డబ్బులు దాచాలి, పొదుపు తీయాలి అని మీరు అనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సఫలీకృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఎంతో ఖర్చు పెడతారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట దగ్గర 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.